మానవ శరీరం ఒక అద్భుతమైన నిర్మాణం. పుట్టుకు నుంచి మరణం వరకు మన రోజువారీ జీవనానికి అవసరమైన విధులను క్రమం తప్పకుండా నిర్విరామంగా నెరవేరుస్తూ ఉన్న సంక్లిష్టమైన అవయవాల నిర్మాణం. మానవ శరీరం గురించి కొన్ని నమ్మశక్యం కానీ ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం, తెలుగు ఛానల్కి స్వాగతం. మన కడుపులో ప్రతి 3 లేదా 4 రోజులకు ఒకసారి కొత్త పొర స్టమక్ లైనింగ్ ఏర్పడుతుంది. ఇది కడుపులో ఉన్న యాసిడ్స్ నుండి మన కడుపు కరిగిపోకుండా కాపాడుతుంది. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి మన కడుపులో ఉన్న యాసిడ్ సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ యాసిడ్ లేదా గ్యాస్ట్రిక్ జ్యూస్ అని పిలువబడే ఈ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, పొటాషియం క్లోరైడ్ KCl మరియు సోడియం క్లోరైడ్ NaCl కూడి ఉంటుంది. మన కడుపులో ఉన్న ఈ యాసిడ్ లోహాన్ని కూడా కరిగించేంత గాఢంగా ఉంటుంది. ఈ యాసిడ్స్ నుండి కరిగిపోకుండా ఉండడానికి మన కడుపు ప్రతి 3 లేదా 4 రోజులకు ఒక కొత్త పొర స్టమక్ లైనింగ్ను పునరుత్పత్తి చేసి తనను తాను రక్షించుకుంటూ ఉంటుంది. మన శరీరంలో రక్త సరఫరా జరిగిన ఏకైక జీవకణాల భాగం మన కంటిలోని కార్నియా మాత్రమే. మన శరీరంలో ఉండే ప్రతి అవయవానికి రక్తనాళాల ద్వారా రక్త సరఫరా అవసరం. ఎందుకంటే అవి రక్తం నుంచి ఆక్సిజన్ను గ్రహిస్తాయి. మన కంటి యొక్క ముందు భాగాన్ని కవర్ చేసే పారదర్శక భాగం ట్రాన్స్పరెంట్ ఏరియా కార్నియా. ఇది ప్రధానంగా కాంతిని బయట నుంచి లోపలికి అనుమతించి రెటీనా మీద కేంద్రీకరింపబడటానికి సహాయపడుతుంది. మన శరీరంలో ఉన్న జీవకణాలలో కార్నియాలో మాత్రమే రక్తనాళాల ద్వారా రక్త సరఫరా జరగదు. ఇది గాలి నుండి నేరుగా ఆక్సిజన్ను పొందుతుంది. మనం శ్వాస తీసుకునేటప్పుడు మన ముక్కుతో పీల్చే గాలి చాలా వరకు ఒక నాసికా రంధ్రం నుండి మాత్రమే లోపలికి మరియు బయటికి వెళుతూ ఉంటుంది. మరొక నాసికా రంధ్రం నుండి చాలా తక్కువ మొత్తంలో గాలి వెళుతుంది. మన నాసికా రంధ్రాలు వాటి పనిభారాన్ని ఈ విధంగా తమలో తాము విభజించుకుంటూ ఉంటాయి. కొన్ని గంటల తర్వాత 2 నాసికా రంధ్రాలు ఈ పనిని మార్పిడి చేసుకుంటాయి. ఈ ప్రక్రియ రోజంతా క్రమం తప్పకుండా ప్రతి 2 లేదా 4 గంటలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఈ నాజిల్ సైక్లింగ్ మన నాసికా రంధ్రాలను పొడిబారకుండా ఉంచుతూ మన వాసన గ్రహించే సామర్థ్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. మన శరీరంలో పూర్తిగా పునరుత్పత్తి కాగల ఏకైక అవయవం మన కాలేయం మాత్రమే. ఎవరైనా వారి కాలేయాన్ని మరొకరికి దానం చేస్తే వారి కాలేయం కొన్ని వారాల్లో మళ్ళీ దాని అసలు పరిమాణానికి పెరుగుతుంది. ఏదైనా గాయం, వ్యాధి లేదా శస్త్రచికిత్స కారణంగా కాలేయంలో కొంత భాగాన్ని తొలగించినట్లయితే కాలేయం తిరిగి అది ఉన్న శరీరానికి సరైన పరిమాణంలో పెరిగే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. గాయం లేదా మరే ఇతర కారణాల వల్ల కానీ కాలేయం దెబ్బతినప్పుడు కాలేయ కణాలు సాధారణ పరిమాణం పునరుద్ధరింపబడే వరకు తమలో తాము విభజింపబడతాయి. ఈ ఆసక్తికరమైన కాలేయ కణ విభజన ప్రక్రియను సాధారణంగా కాలేయ పునరుత్పత్తి లివర్ రీజనరేషన్ అని అంటారు. కాలేయానికి గాయం చాలా తీవ్రంగా ఉంటే కాలేయం పునరుత్పత్తి చేయలేకపోతే ఒక వ్యక్తికి కొత్త కాలేయం అవసరం కావచ్చు. అదే లివర్ ట్రాన్స్ప్లాంట్. మన చెవులు తమంతట తామే శుభ్రపరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. చాలా సందర్భాల్లో చెవుల లోపల భాగాన్ని శుభ్రంగా ఉంచడానికి ఉత్తమ మార్గం వాటిని ఒంటరిగా వదిలివేయడమే. ఎందుకంటే చెవుల్లో ఉత్పన్నమయ్యే ఇయర్ బ్యాగ్స్ సహాయంతో మన చెవులు తమను తాము శుభ్రం చేసుకోగలవు. ఈ ఎల్లో గంక్ వాస్తవానికి మీ చెవుల్లో ఉన్న మురికి కాదు, ఇది ఒక రకమైన చెమట. మీ చెవులను శుభ్రంగా ఉంచే బాధ్యత ఇది వహిస్తుంది. ఇది బ్యాక్టీరియా, ఫంగస్, మురికి మరియు కీటకాల నుండి సున్నితమైన చెవి లోపల భాగాన్ని రక్షిస్తుంది. ఇది ఇయర్ కెనాల్ను శుభ్రం చేస్తూ మరియు పొడిబారకుండా ఉంచుతుంది.